హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రామాలయం దగ్గర భోజనాలు పెడుతున్నారు మా ఊర్లో. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అందులో ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. సో స్టార్టింగ్ స్వీట్ అన్నమాట, పరమాన్నం చేశారు, చాలా బాగుంది. అండ్ నేను వీడియో తీసినప్పుడు కూడా స్మెల్ అయితే అరోమా అనేది చాలా బాగా వచ్చింది అన్నమాట. నెక్స్ట్ పులిహోర. ప్రతి డివోషనల్ ఈవెంట్లో ఉండే కామన్ థింగ్ ఇది స్వీట్ కూడా. అండ్ పులిహోర చూడండి ఎంత బాగుందో. అసలు నాకు వీడియో తీస్తున్నప్పుడే తినాలనిపించింది, బట్ దేవుడు పెట్టుకుండా మనం తినం కాబట్టి వీడియో మాత్రమే తీశాను. ఎంత బాగుందో అసలు పులిహోర, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ చూడండి అరటికాయ బజ్జీలు వేస్తున్నారు. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వాటిని కట్ చేస్తున్నారు, అసలు చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. అండ్ అరటికాయలు కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చారనమాట. ఆయన కట్ చేసి ఆయన చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. అండ్ పర్ఫెక్ట్ షేపు, సేమ్ అన్నీ ఒకేలాగా వస్తున్నాయి. ఎంతైనా ఎక్స్పీరియన్స్డే కదా. ఇప్పుడు చూడండి అరటికాయ కోసిన తర్వాత వంట చేసేవాళ్ళు శనగపిండిలో ముంచి అట్లా వేస్తుంటే భలే ఉంది అసలు నిజంగాని. చూసారా మొత్తం కడాయి నిండా అరటికాయ బజ్జీలు, ఆ నూనెలో హాట్ హాట్గా పల్లి, అసలు ఎంత బాగుందో కదా. ఫైనల్లీ మై ఫేవరెట్ డిష్. ఏదేమైనా కానీ దేవుడి దగ్గర ఉండే ప్రసాదం కానీ భోజనాలు కానీ ఏదైనా భలే ఉంటుంది అసలు. అందులోనే మై ఫేవరెట్ ఏంటి అంటే సాంబార్ అన్నమాట. ఏది తిన్నా తినకపోయినా కానీ సాంబార్ మాత్రం హైలైట్ నాకైతే. అది ఖచ్చితంగా తింటాను నేను. ఇప్పుడు భోజనాలు ఏమేమి పెడుతున్నారో చూసేద్దాం రండి. లడ్డు ప్రసాదం, క్షీరాన్నం, బజ్జి, సమోసా, పులిహోర, బంగాళదుంప కర్రీ, ఐస్ క్రీమ్స్, కూల్మాకరణి కర్రీ, పచ్చడి అండ్ లాస్ట్లో చిప్స్. నైట్ ప్రోగ్రామ్ పెట్టారు క్లాసికల్ డ్యాన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.